విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈసారి గద్దె రామ్మోహన్ ని గద్దె దించడం ఖాయం అనే మాట అంటున్నారు. రాజకీయ అనుభవం అంత వయసు ఉండదేమో అవినాష్ గారు. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి చూపిస్తాను అని అంటున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు? అంటే వాళ్ళ నాన్నగారు కూడా నా మీద డిపాజిట్ కోల్పోయారు, అందువల్ల ఎదుటి వాళ్ళు ఏమన్నారని ఏ రోజున పట్టించుకోను. నానిగారు, మీరు ఒక సభ పెట్టినా కూడా కనీసం 25 మంది కూడా రావట్లేరు. వాళ్ళ పార్టీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అలా మాట్లాడితేనే వాళ్ళకి కొన్నాళ్ళు కొనసాగలుగుతారు పార్టీలు. ఎప్పుడు ఎదుటాలని తిట్టాలి, చంద్రబాబు గారిని తిట్టాలి, లోక్ బాబు గారిని తిట్టాలి, లేదా తిట్టాలి. మాకు మా నాయకులు అటువంటి సిద్ధాంతాలు నేర్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, కుటుంబాలని చీల్చే రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి ఇప్పుడన్నా స్టాండర్డ్ ఉందండి. నేను మడం తెప్పను అంటాడు, అసలు ఏది మడం తెప్పకుండా ఏ పని చేశాడు ఆయన? విశ్వసనీయత అంటాడు, విశ్వసనీయత ఇంట్లో కుటుంబ సభ్యులకే నీ మీద విశ్వసనీయత లేదు. ఆ రోజున వివేకానంద రెడ్డి వాళ్ళిద్దరి మీద సృష్టించి మనుషులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ ఒక ఎంపీ ఇక్కడ కావాలంటే ఓ అనేక మంది, ఇవాళ అదే కేసీఆర్ నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ లాస్ట్ టైం కేసీఆర్ నాన్నగారు గెలిచారు అంటే అది కేవలం కారణం టీడీపీ అనా లేదంటే నాన్నగారి ఇమేజ్? టీడీపీ. అప్పుడు మిగతా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సీట్లలో కేవలం మీరు మాత్రమే గెలిచారు. నా గొప్ప వల్ల నేను మెజార్టీ వచ్చింది అన్ని. తెలుగుదేశం పార్టీకి అక్కడ చిన్న క్రాస్ ఓటింగ్ జరిగి ఉండేది, బట్ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న స్ట్రెంగ్త్ వేరు. జగన్ ని కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఓట్లు పడితే టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు డిపాజిట్ రాదని నా యొక్క భావన. ఈ చేతి ఇచ్చాడు, ఈ చేతి తిన్నా తీసేసుకున్నాడండి. ఏముందండి, 33,000 మంది బాలికలు అదృశ్యం అయిపోయారని దానికి ఎందుకు సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి దగ్గరకు వచ్చేసాము. సో మరి ఆయనతో మాట్లాడదాం. ఈసారి ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, మరి అధికారంలోకి టీడీపీ రావటం ఖాయమని అంటున్నారు, మరి ఎంతవరకు ఆయన దానికి ఆచరణలో పెడుతున్నారు, టీడీపీ ఏ విధంగా అధికారంలోకి రాబోతుంది, పూర్తి వివరాలని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏమంటున్నారు సార్ తూర్పు ప్రజలు? తూర్పు ప్రజలు ఇవాళ కాదు, నిన్న కాదు, గత 3 టర్మ్స్ నుంచి కూడా తూర్పు ప్రజలు ఓటేసే స్ట్రెంగ్త్ ఓటు ఎప్పుడు కూడా 186,000 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. అది 3 సార్లు కూడా అదే పోల్ అవుతున్నాయి. వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏ గాలు ఎట్టు వేసినా వాళ్ళ అభిప్రాయాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. గతంలో నేను 2014 ఎలక్షన్లో నాకు సుమారు 15,000 చిల్లర మెజార్టీ వస్తే, ఇప్పుడు 2019 17,000 ఓ ఎక్కువ పెరిగింది లేదు, తగ్గింది లేదు. మరి గాలి అయితే ఆ రోజున ఒక గాలి ఉంది, ఈ రోజున ఒక సునామీ ఉంది. బట్ ఏదైనా కూడా నేను ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొచ్చాను. అది నా గొప్పతనం కంటే కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు అలాంటివి నేను అనుకుంటున్నాను. మేము కూడా విన్నాము, మీరు అంటే టీడీపీ పార్టీలో ఉన్నారని కాదు, పార్టీలకు అతీతంగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే అంత సత్తా ఆయనకుంది అని ప్రజలు అంటున్నారు. మరి ఇంకో పక్క దేవినేని అవినాష్ వచ్చేసి ఈసారి గద్దె రామ్మోహన్ ని గద్దె దించడం ఖాయం అనే మాట అంటున్నారు, ఎలా తీసుకుంటారు? అంటే నేను ఇండిపెండెంట్గా అయినా గెలిచే సత్తా ఉందని మీరు అంటున్నారు. నేను ఆల్రెడీ గెలిచి చూపించాను సునామీలో. మీరు అప్పుడు పుట్టారో పుట్టలేదో, 1994 ఎన్టీ రామారావు సునామీ, ఇవాళ సుడిగాలే మొన్న వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా రామారావు విజయం సాధించడం జరిగింది 1994. అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అది చాలా అవమానకరం. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక పార్టీ ఉందంటే అది డిపాజిట్లు పోయిన దానికి లెక్క. సో అలాంటప్పుడు నేను ఇండిపెండెంట్ గెలిచాను. అదే ఎన్టీ రామారావు గారి పార్టీ గుర్తు మీద నేను ఇండిపెండెంట్కి వెళ్ళటం జరిగింది. సో అది దాని తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేసిన వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లో జాయింట్లే. ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న ఉపేంద్ర గారి మీద నేను ఎంపీగా పోటీ చేసి గెలవటం జరిగింది.
సరే తర్వాత 2014లో విజయవాడలో చరిత్రకారులు ఎవరు చరిత్రకారులు విజయవాడకి, విజయవాడ అంటే గతంలో దేవినేని నెహ్రూ గారు లేదా వంగవీటి రంగా గారు వాళ్ళు చరిత్రకారు, వాళ్ళిద్దరి అభ్యర్థుల మధ్య నేను నిలబడి నేను వాళ్ళిద్దరి మీద విజయం సాధించాను. సో అది అందుకే నేను చెప్తున్నా, ఇందాక ఫస్ట్ చెప్పే ఇది నా గొప్పతనం అని నేను చెప్పుకోను, కానీ ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకున్న దానికి తగ్గట్టుగా ఏ అభ్యర్థి ఉన్నాడు అనేది ఆలోచించి వాళ్ళు ఓటేశారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ఇక్కడ విజయవాడలో చాలామంది మాకేం సహాయం చేయని అవసరంలా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు ఎవరు అని పొలిటికల్ నాయకులు, రాజకీయ నాయకులు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అనే భావంతో ఉన్నారనేది నేను నిరంతరం వాళ్ళతో తిరిగి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అనేది వాళ్ళ అభిప్రాయం, అందువలన నేను విజయం సాధిస్తున్నాను అనేది నా అభిప్రాయం. సో నాకు తెలిసి మీ రాజకీయ అనుభవం అంత వయసు ఉండదేమో అవినాష్ గారికి. సో మిమ్మల్ని అలా మాట్లాడుతున్నప్పుడు అంటే ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి చూపిస్తాను అని అంటున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? అంటే వాళ్ళ నాన్నగారు కూడా నా మీద డిపాజిట్ కోల్పోయారు, ఆయన కూడా ఇదే విధంగా అన్నారు, గద్దె రామన్ మూడో ప్లేస్లోకి వెళ్తున్నాడు, నేను ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాను, మీరు అందరూ వేస్తే నేను గెలుస్తానని చెప్పారు ఆయన. అది సాక్ష్యం, మీ నియోజకవర్గంతో సాక్ష్యం అది. దాంట్లో ఏమి నేనేదో కొత్తగా కనుక్కొని చెప్పలా. ఎలక్షన్లకి 2-3 రోజుల ముందు ఆయన ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి. ఏమని చేశారు, నేను ఇంకొక క్యాండిడేటు వంగవీటి క్యాండిడేటు పోటీగా ఉన్నాం, రామ్మోహన్ మూడో ప్లేస్లో ఎక్కడో వెళ్ళిపోయాడు, అసలు అది ఆయనకి పైకి వచ్చే అవకాశం కూడా లేదు, మీరందరూ నాకు ఓటేస్తే నేను గెలుస్తాను, మిమ్మల్ని అందరూ ఏదో చేస్తాను అని చెప్పారు ఆయన. సరే ఏదేమైనా మనం మన పార్టీని నమ్ముకున్నాం, మన సిద్ధాంతాలు నమ్ముకున్నాం, ఎదుటి వాళ్ళు ఎవరనేది ఎప్పుడు చూడలేదు, నా మీద పోటీ చేసేది ఎవరన్నా నేను స్టడీ చేయాలి, ఇవాళ అవినాష్ గారు చేస్తారో లేదా ఇంకో ఆయన చేస్తారో అది కూడా నేను ఎప్పుడు ఆలోచించట్లా. నా వరకు నాకు చెడు అభిప్రాయం ప్రజల్లో కలగకుండా బిహేవ్ చేయాలనేది నా ఏకైక అభిప్రాయం. వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనేది, ఎవరిని దేనికాడ మనం వాళ్ళు ఏం డిమాండ్ చేయకూడదు అని నా అభిప్రాయం. అందువలన ఎదుటి వాళ్ళు ఏమన్నారని నేను ఏ రోజున పట్టించుకోను. అంటే ఇంకా మీరు నమ్ముతారని నమ్మరు కానీ నా దగ్గర న్యూస్ పేపర్ కూడా ఉండదు. నేను నా జీవితంలో న్యూస్ పేపర్ చదివిన క్షణాలు కానీ చాలా కొద్ది గంటలు మాత్రమే ఉంటాయి, అదేదో కూడా అత్యవసరం చూసాను తప్ప నేను రోజువారీ న్యూస్ పేపర్లు కూడా ఫాలో అవను. సోషల్ మీడియా కూడా, సోషల్ మీడియా కూడా అది మీ ద్వారా మా చంద్రబాబు గారు ఇంటే నన్ను ఇప్పుడే తీసేస్తారు, ఎందుకంటే ఆయన ఎక్కువ దాన్ని ఫాలో అవ్వమంటారు. నేను సోషల్ మీడియా కూడా నేను ఫాలో అవను, మా ఆఫీస్ సిబ్బంది ఉన్నారు వాళ్ళు ఫాలో అవుతారు, అవసరాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో నిరంతరం నేను వాట్సాప్ కూడా నాకు ఉండదు. ఓకే, నాకు వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, బట్ ఇవన్నీ మెయింటైన్ అవుతాయి, ఆఫీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, నా పేరు మీద మెయింటైన్ చేస్తారు. వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా దానికి బాధ్యత నేనే తీసుకుంటాను. ఫేస్బుక్ లేని తప్పు పోస్టింగ్ పెట్టారనుకోండి, నేను అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి నేను వాళ్ళకి అప్పు చెప్పాను. వాళ్ళు ఎవరో పెట్టారు, ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు ఎవరో పెట్టారు నాకు తెలియదని నేను అన్నాను. సో కానీ ఏ రోజు నేను వాట్సాప్ మెయింటైన్ చేయలేదు, ఏ రోజు నా ఫేస్బుక్ మెయింటైన్ చేయలేదు. ఆ ఫేస్బుక్ వాట్సాప్ అంతా కూడా నాకు చాలా ప్రాణం ఇచ్చే సిబ్బంది ఉన్నారు నా దగ్గర, ఇవాళ కాదు 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నా కోసం నేనున్నా లేకపోయినా నేను ఉన్నట్టుగా పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల నేను పెద్ద కంగారు పడను. ఇవాళ ఇప్పుడు 35 సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటి ఎమ్మెల్యే 35 సంవత్సరాలు. రామారావు గారితో నేను ఏమైంది నాకు ఇప్పుడు గర్వకారణంగా చెప్పుకుంటా, నందమూరి తారక రామారావు గారితో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, చంద్రబాబు గారితో సుదీర్ఘకాలం ఏం చేశాను, రేపు లోకేష్ బాబు గారితో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేమో అంటున్నారు మీ పక్కన ఉన్న సైన్యమే దాదాపు 30 మంది ఉంటారు మీ అన్ని చూసుకోవడానికి అంటున్నారు, బట్ అటుపక్క కేసునే నాని గారు మీరు ఒక సభ పెట్టినా కూడా కనీసం 25 మంది కూడా రావట్లేరు ఈసారి. ఆయన ఏమన్నాడో ఆయన వెళ్ళిపోవడానికి ముందు రికార్డు కూడా చూస్తే అన్నదే శాశ్వతం కాదు కదా, ఆయన ఈ పార్టీలోంచి వెళ్ళిపోవటానికి ఒకరోజు ముందు ఏం మాట్లాడాడో టీవీలో చూసుకోండి. అందుకే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అలా మాట్లాడితేనే వాళ్ళకి కొన్నాళ్ళు కొనసాగలుగుతారు పార్టీలో. ఎప్పుడు ఎదుటాలని తిట్టాలి, చంద్రబాబు గారిని తిట్టాలి, లోకేష్ బాబు గారిని తిట్టాలి, లేదా తిట్టాలి, మాకు మా నాయకులు అటువంటి సిద్ధాంతాలు నేర్పలా. మీరు ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలకి సహాయం చేయండి, ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేయండి అంటారు తప్ప ఎదుటి పార్టీ వాడిని తిట్టండి లేదా వాడిని బూతులు గురండి అని చెప్పరు. అది వాళ్ళ
వాళ్ళ సంస్కారం అది, నా సంస్కారం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జరిగిన అంటే మొన్న జరిగిన సిద్ధం సభ కాదు, అంతకుముందు జరిగిన సభలో ఒక మాట అన్నారు, కుటుంబాలను చీల్చే రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని ఒక మాట అన్నారు. దీనిపై మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు మాటలకు ఎప్పుడన్నా స్టాండర్డ్ ఉందండి. ఆయన అనే మాట నేను మడం తెప్పను అంటాడు. అసలు ఏది మడం తెప్పకుండా ఏ పని చేశాడు ఆయన? విశ్వసనీయత అంటాడు. విశ్వసనీయత ఇంట్లో కుటుంబ సభ్యులకే నీ మీద విశ్వసనీయత లేదు. మరి ఆ రోజున వివేకానంద రెడ్డి గారు నాకు చాలా ఆప్తుడు కూడా. వివేకానంద రెడ్డి గారు నాకు ఎందుకు ఆప్తుడు అంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. దానికి ముందు లైనిజంలో నాకు సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది. లైనిజంలో ఆయన కూడా ఆయన రోజు లైనిజంలో నాయకుడు ఆయన. నేను రాజకీయ నాయకుడు, రాజకీయాలు నాకు తెలియకముందు ఆయన లైనిజంలో నాయకుడు. ఆ లైనిజంలో మీటింగ్లకు వచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు అంటే ఒక స్పెషల్ ఉంటుంది కదా, అందుకే ఆయనతో పరిచయం చేసుకోవడానికి నేను మాట్లాడేవాడిని. ఆ విధంగా మా స్నేహం కొనసాగింది. ఆయన ఏ రోజున కూడా ఒక సామాన్యుడు లేక ఒక ఫైలు సంకన పెట్టుకుని తలకాయ ఉంచుకుని మేము తిరిగినట్టు మాకంటే కూడా ఎక్కువ డిపార్ట్మెంట్ చుట్టూ ఎక్కడ కూడా నేను రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు నేను చెప్పుకోవాలా? అలాంటి వ్యక్తిని 4 గంటల పాటు హింసించి చంపబడ్డాడంటే ఆ మర్నాడు వచ్చి పొద్దున్నే వచ్చి చంద్రబాబు గారు చంపారు లేకపోతే నారాసురా రక్త చరిత్ర అని చెప్పాడంటే ఎంత అబద్ధాలు కూర మీకు అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు గారు 40 సంవత్సరాలు రాజకీయంలో ఏ రోజున హత్యా విధానాలు ప్రోత్సహించడం కానీ లేకపోతే గొడవలను ప్రోత్సహించడం కానీ చేశారా? హైదరాబాద్ లాంటి నగరంలో ముస్లిం హిందూ గొడవల్లో అణగదొక్కిన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు, ఆయన తర్వాత చంద్రబాబు గారు. అదేవిధంగా రౌడీజాన్ని, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలను కూడా అనేక సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు అది తగ్గించుకోవాలా, అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అయ్యాన్న వదిలేయాలి లేదా ప్రజా జీవితాన్ని వదిలేయాలా అంటూ మా కొలీగ్స్ కూడా చాలామంది చెప్పారు. ఆ పేర్లు అనవసరం, చాలా ఇది మేము ప్రత్యక్ష సాక్షులు ఆయన చెప్పినప్పుడు. ఇప్పుడు ఇతనేంటి, ఆయన కొట్టండి, ఈయన చంపండి, లేదా ఆయన కాళ్ళు ఎరగొట్టండి అని చెప్పేదత్వం, ఈ ఇతనేనండి అతను కాళ్ళు ఎరగొట్టిందంటే భుజం తట్టి వెరీ గుడ్ అంటాం. అవి ఇతను జగన్మోహన్ రెడ్డి గారి మేము కూడా చూసాం. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి మాట, ఆయన అన్నమాట ఏది కూడా సాక్షి పత్రిక నాది కాదన్నాడు ఆయన. సాక్షి నాకు పత్రిక లేవు, ఛానల్స్ లేవు అన్నాడు. అంతకంటే అబద్ధం ఇంకేముంటుంది? ఇంక ఆయన మాటల కోసం మనం ఎంతసేపు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా నేను లేదు అనుకుంటున్నాను. ఓకే, సో అంటే ఇటు పక్క నాని వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కేసునేని చిన్ని నానికి మధ్య విభేదాలు సృష్టించిందే చంద్రబాబు గారు అనేది ఒక కామెంట్ వినిపిస్తుంది కదా. అందుకు జుట్టువాడి మీద తొయ్యటం చాలా తీయగిన మాటే కదా, మాటే కదా. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఒకళ్ళు సృష్టిస్తే వస్తారండి అన్నదమ్ములు. వాళ్ళకి ఏముండయో అది వాళ్ళిద్దరికే తెలియాలి. దానికి ఎవరు సృష్టిస్తారు అంత అవసరం ఏముంది? వాళ్ళిద్దరి మీద సృష్టించి మనుషులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఒక ఎంపీ ఇక్కడ కావాలంటే అనేక మంది, ఇవాళ అదే కేసీఆర్ నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము నిలబడతా అన్నోళ్ళు లేడు. అది నానిగారిని చూసి కాదు, తెలుగుదేశం పార్టీని చూసి. ఒకవేళ నానిగారిని చూసి ఆయన అనుకుంటే ఆయన ఇష్టం అనుకోవచ్చు. ఆయన మనసు, ఆయన మనసు, ఆయన నాలిక, ఆయన మాట ఆయన సొంతం కాబట్టి ఎన్నైనా అనుకోవచ్చు. ఇవాళ సోషల్ మీడియా ఏంటి, ప్రతివాడు రైటరే. వాడు రాసిందే సార్, ఇవాడు అంటాడు పలానా వ్యక్తి ఈ సీట్ ఇచ్చేశారంటాడు, చూసిన వాళ్ళు కొందరు అమ్మాయి ఇచ్చేశారంట కదా అంటారు. ఆ చెప్పిన ఆయన ఎవరు, ఎన్నైన ఎవరు, అదేం ఆలోచించరు. అందువలన అది వాళ్ళ మాటల కోసం మనం ఇంత సమాధానం చెప్పాల్సిన అవసరం. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఓకే, అంటే ఇదే పార్లమెంటు పరిధిలో ఉండారు కాబట్టి అటు నానిగారు ఏమో నేనే ఈసారి ఖచ్చితంగా ఎంపీ అయ్యేది వైసీపీ నుంచి అంటున్నారు, ఇటుపక్క చిన్ని గారు నేనే పోటీకి దిగబోతున్నాను ఖచ్చితంగా 3 లక్షల మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. మీరు ఇద్దరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది, సో అది అందులోనూ అదే పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి ఒక మాటలో. నేను పార్లమెంట్ ఉండటమే కాదు, మీ దృష్టిలో నేను ఎంపీ, ఇదే విజయవాడకి నేను ఎంపీగా కూడా పనిచేశాను. ఇవాళ 3 లక్షలతో గెలుస్తారా లేకపోతే ఇదంతా నేను గెలుస్తాను ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, కనీసమైన మెజారిటీ 1 లక్ష ఓట్లు వస్తాయి. సరే, వాళ్ళు 3 లక్షలు అన్నా అది నేను ఒప్పుకోను, ఈయన మేము గెలిచేస్తున్నామని ఒప్పుకోను. తల్లకేందులుగా తపస్సు చేసిన ఒక నానిగారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విశ్వసనీయత మడం తెప్పని వ్యక్తి వచ్చినా కూడా విజయవాడ పార్లమెంట్లో ఎవరి వల్ల కాదు ఇవాళ ఉన్న పరిస్థితులు. ఇవాళ నేను ఇవాళ పరిస్థితులు చెబుతున్నా, ఏ ఒక్క వ్యక్తి వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీని ఓడించడం అనేది. తెలుగుదేశం పార్టీలో కూడా
చిన్ని గారు ఆయన గత 2 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నకి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు భోజనం పెట్టాడు, మా కడుపు నింపాడు అని అంటున్నారు. అన్నదానం అనేది మన సాంప్రదాయం ప్రకారం కూడా కడుపు నిండా అన్నం పెడితే ఏదైనా పెట్టగలిగింది భోజనం మాత్రమే కడుపు నిండా తృప్తి, ఇంకా తినన్నా తినలేని వరకు పెట్టగలుగుతాం. అందువల్ల దానికి ఒక సాంప్రదాయం ఉంది. సో ఆ విధంగా ఆయన మీద ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ గెలుపు అనేది దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఈవెన్ ఈవీఎం మిషన్లు కూడా ఆపలేవు. ఇక్కడ లాస్ట్ టైం కేసీనేని నానిగారు గెలిచారు అంటే అది కేవలం కారణం టీడీపీ అనా లేదంటే నానిగారి ఇమేజ్? టీడీపీ. అప్పుడు మిగతా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సీట్లలో కేవలం మీరు మాత్రమే గెలిచారు? అవును, నేను గెలిచానంటే అది నానిగారి వలన కొంచెం లేదని నేను అన్నండి. కాకపోతే ఈ ఈ పార్లమెంట్లో తెలుగుదేశానికి ఉన్న స్ట్రెంగ్త్ అలాంటిది. గతంలో కూడా అప్పుడు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓడిపోయినా ఆ ప్రాంతంలో నాకు మెజార్టీ వచ్చింది, నా గొప్ప వలన నేను మెజార్టీ వచ్చింది అన్ను. తెలుగుదేశం పార్టీకి అక్కడ చిన్న క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, బట్ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న స్ట్రెంగ్త్ వేరు. సో ఇటు నానిగారితో మీకు ఏమో చూస్తుంటే చిన్న చిన్న విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది. కానీ వాళ్ళ అమ్మాయి రెసిగ్నేషన్ ఇవ్వటానికి ముందు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి దాదాపు ఒక 40 నిమిషాల పాటు మీతో మాట్లాడిన తర్వాతే వెళ్ళి ఆమె లెటర్ మేయర్ గారికి ఇవ్వటం జరిగింది. ఏం మాట్లాడారు అప్పుడు? అసలు ఇప్పుడు ఏం మాట్లాడే, బయట ఏం మాట్లాడారు అదే మాట్లాడారు. మీ చేతితో మ్యాండేట్ తీసుకున్నాను, అందుకే మీకు చెప్పాలని బాధ్యత వచ్చాను, కొంచెం నా మనసు బాధపడింది, అది బెస్ట్ అమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. వాళ్ళ నాన్నగారు నన్ను నాన్నగారే మీ దగ్గరికి పంపించారు, మీ విషయం తీసుకోమన్నారు, మీకు థ్యాంక్స్ చెప్పిరమ్మన్నారు అని చెప్పారు. ఆయన కూడా ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈయనంత స్ట్రైట్గా వెళ్ళేవాడిని నేను ఎక్కడ చూడలేదు, ఈయనలాగా ఎప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ బయట వాళ్ళు కూడా వెళ్ళినట్టు కనపడరు, బయట ఇంకోసారి రమ్మంటే రారు, నియోజకవర్గంలోనే ఉంటారు, ఆయన ఒక ప్రిన్సిపల్కి వెళ్తారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుణ్ణి అంటే చెప్పుకున్నారు. అది సరే, అది పార్టీ మార్గానే తప్పక కొన్ని పరిస్థితులు మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు మాకు చిన్న భేదాభిప్రాయం కూడా లేదు, లేకపోగా అందరిలోనూ నన్ను ఎప్రిషియేట్ చేస్తుండేవారు. సో ఆయన మీద కూడా నేను ఎలాంటి కామెంట్లు చేసేవాడిని కాదు. సరే, ఆయనతో డిస్ప్యూట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు నాకు ఈయనకంటే ఎక్కువ వచ్చిన తాపతులు, ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి వాళ్ళతో చాలా బుద్ధ వెంకన్న గారు కానీ నాగుల మీరా గారు కానీ వాళ్ళిద్దరూ నేను వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం, వ్యక్తిగతంగా కూడా ఉంటాం, అట్లా నాకు అనుబంధం ఉంది. అయినా కూడా వాళ్ళిద్దరు డిస్ప్యూట్ వచ్చినప్పుడు నేను నా పరిధిలో నేనున్నాను, నా ప్రోటోకాల్ నేను పాటించాను, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చాను. ఆ సందర్భంలో ఈయన ఏమనుకున్నారో తెలియదు కానీ నేను నన్ను అత్యంతగా ప్రేమించిన వాళ్ళు కొంచెం మనసు బాధపడ్డారు. మేము చాలా ప్రేమించాం గదే రామన్, ఇవాళ మా ఇద్దరు తగాదు చేసి మా పక్కన నిలబడలేదు అన్నారు. నాకు పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్, చంద్రబాబు గారి మీద ఉన్న ప్రేమతో పార్టీకి ఇబ్బంది కలగలేదు అని ఉండనే తప్ప, నిజంగా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నిర్ణయించుకోవాలంటే నేను బుద్ధ వెంకన్న గారిని లేకపోతే నాగుల మీరా గారిని ఎక్కువ వాడిని ఏమంటారు ఈయన మొగ్గు చూపిస్తా. కానీ పార్టీ తర్వాత నాకు ఎవరైనా, తెలుగుదేశం పార్టీ, నేను ఆ పార్టీలో రామారావు గారి మీద అభిమానంతో పార్టీలోకి వచ్చాను. ఆయన నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం జెండా ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకున్న తత్వం ఉన్నది. ఆ విధంగా పార్టీ కోసం చంద్రబాబు గారు పడుతున్న కష్టం, ఆయన చేస్తున్న పోరాటం, దానికి మనం ఇబ్బంది కలిగించకూడదు, ఆయనకి సహాయం చేయలేకపోయినా మనం ఇబ్బంది కలిగించకూడదు అనే తత్వంతో నా మనసులో ఎన్ని అభిప్రాయాలుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నేను కామగుండాల్సిన దగ్గర కామగుండాను, మాట్లాడాల్సిన మాట్లాడాను. పార్టీ నా వల్ల పార్టీ నష్టపోయిందనే భావన ప్రజల్లో రాకూడదు అని దానికోసమే నా యొక్క బిహేవియర్ కానీ నా విధానం కానీ ఇప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకుని నేను ముందుకు వెళ్తాను. పార్టీ నా వల్ల పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది అనే భావన రాకూడదు, నా వల్ల పార్టీకి మేలు జరుగుతూ ఉందనే భావన ప్రజల్లో రావాలని మనసులో నా కోరిక. మరి నేను నా కోరికలన్నీ వాళ్ళు నా కోరిక ఎట్టుంటే అటు అనుకోరు కదా. బట్ అట ఇప్పుడు ఎవరన్నా నేను నెగిటివ్ పాయింట్లు ఉంటే చెప్పమంటాను, ఏమన్నా సరి చేసుకునే అవకాశం సరి చేసుకుంటాను, లేదా మీరు నెగిటివ్ అన్నాయన్నీ నేను నెగిటివ్ ఫీల్ అవ్వకపోవచ్చు,
బట్ మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది, వినాల్సిన బాధ్యత నేను వినటానికి నేను రెడీగా ఉన్నాను చెప్తాను. అందరూ నియోజకవర్గాలు ఎక్కడ గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. ఇవన్నీ కూడా పార్టీ కోసం, వ్యక్తిగతంగా నాకు అనేక అభిప్రాయాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ ఫ్రెండ్స్ కంటే కూడా నాకు పార్టీ ముఖ్యమని నేను భావిస్తాను. వాళ్ళు కూడా అది గమనించారు. నేను ఇప్పుడు ఎంపీ గారికి వేసిన నాని గారితో విభేదించాలని, ఆయన చేసిన పనులు వక్రీకరించాలని చెప్పలేదు. ఇప్పుడు కూడా ఆయన చేసిన పనులు ఆయన గురించి గొప్పగానే చెప్పేవాడిని. సరే పార్టీ మారినది ఆయన ఒకేసారి వేరే లైన్ తీసుకున్నారు, అది ఆయనది కాదు జగన్మోహన్ రెడ్డి గారి తత్వం, లేదా ఆ పార్టీ సిద్ధాంతం అవ్వచ్చు. ఎదుటి వాడిని తిట్టడమే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం. అది రాజకీయంగా మేము చాలామంది పుచ్చపల్లి సుందరి గారు లాంటి మహానుభావుల్ని చూస్తూ కూడా పెరిగినాళ్ళు మేము. నేను గన్నవరంలో ఫస్ట్ ఎమ్మెల్యే చేశాను. ఎమ్మెల్యే చేసినప్పుడు నీ సిద్ధాంతం ఎజెండా ఏంటంటే పుచ్చపల్లి సుందరి గారు లాగా అలాంటి పేరు తెచ్చుకోవాలనే నా అభిప్రాయం. అంత తెచ్చుకోగలను లేదో కానీ ఆయన ఎప్పుడు దృష్టిలో పెట్టి నేను బిహేవ్ చేస్తాను అనేవాడిని. ఎప్పటివరకు అట్టా బిహేవ్ చేస్తాను అనుకుంటాను నేను. సో మీరన్నట్టు నిజంగానే నాన్నగారు ఒక సందర్భంలో నేను ఆయన కేకలవ్య శిష్యుని అన్నారు. ఈవెన్ వాళ్ళ అమ్మాయి కూడా రాజకీయ గురువు అంటే నాకు రామ్మోహన్ అంకల్ అంటూ కూడా ఆవిడ కూడా చెప్పారు. నాకు ఆ పిల్లలంటే కూడా బాగా ఇష్టం, ఎందుకంటే కనిపించినప్పుడు బాగా ప్రేమగా మాట్లాడతారు. ఇప్పుడు ఈయన కూడా ఏ రోజున నా గురించి ఇక్కడ ఉండగా నా గురించి నెగిటివ్గా ఏ సందర్భంలో మాట్లాడలేదు. చాలా గొప్ప నాయకుడు అనేవాళ్ళు. సో ఇప్పుడు అట్ట అనిపి అప్పుడు అట్ట అనిపించింది, ఇప్పుడు ఇట్ట అనిపించింది. అది ఆయన ఇష్టం కదా, ఆయన మనసు అయింది. ఆ అమ్మాయి గురించి చెప్పండి, యూత్ లీడర్ పాలిటిక్స్ లోకి వచ్చింది ఎలా ఎలా ఉంటుంది ఆవిడ? ఆమె రాజకీయాలు బాగా ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం లేడీస్లో ఉన్న కొంచెం ధైర్యం, అందరికంటే ఎక్కువ ధైర్యం ఉంది. సో ఇక కాకపోతే ఆవిడ కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ కొంచెం అవైలబిలిటీ ఉండాల్సింది, అసలు అవైలబిలిటీ లేదు. మరి అది ఫ్యూచర్లో పాలిటిక్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తనకి ఒక అది ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, అది అవకాశానికి 100% న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనో మరి ఆవిడకి వచ్చిన ఇబ్బందులు ఏంటో పరిస్థితులు ఏంటో తెలియదు, కానీ ఎక్కువ ఆ డివిజన్లో అసలు 0 కాన్సన్ట్రేషన్ చేశారు. ఓకే, ఇప్పుడు కొందరు 100% చేయొచ్చు, కొందరు 50% చేయొచ్చు, కొందరు 40% చేయొచ్చు. బట్ ఎందుకనో ఆవిడ ఆ రోజు నుంచి అక్కడ అందుబాటులో లేరు. మరి ఆవిడ ఆవిడ మనసులో ఏ అభిప్రాయం ఉందో, లేకపోతే మరి వద్దను అనుకున్నారు, నేనైతే ఇప్పుడు అడగలేదు. బట్ పాప వచ్చింది, పలకరించింది, ఆశీర్వచనం తీసుకుంది. చిన్నపిల్ల కదా, చాలా పసిపిల్లలు. మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు కాన్వెంట్లో ఎల్కేజీ యూకేజీలు చదువుతున్నారు. 35 సంవత్సరాలు రాజకీయానికి వచ్చేసి చంద్రబాబు గారి కంటే 7 నెలలు వెనక నేను. అవును, అదే అదే సార్ నేను అంటున్నాను. మీ ముందు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే, శ్వేత గారు అయినా కానీ ఇటు పక్క అవినాష్ గారు అయినా, మీ రాజకీయ అనుభవం అంతా లేదు, కానీ మీ పైన ఇప్పుడు పోటీకి వస్తున్నారు. అది రాజకీయాల్లో ఎవరైనా సలహాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకే అట్లాంటి అభిప్రాయం ఉండొచ్చు. ఏదో రకంగా ఏమి అనలేక ఏజ్ని చూపించి ఆయనకు అంత వయసు ఉంది, నాకు ఇంతే ఉంది, ఏదో బాగా చేస్తాను అని అనుకుని ఉండొచ్చు. వాళ్ళు ఏది చేస్తే ఈయన డిమోరల్ చేసి నేను పైకి రావాలి అనే ఫీలింగ్ ఉండొచ్చు. అది రాజకీయం కదా, ఎవరి ప్రయత్నాలు చేస్తారు కదా, దానికి మనం దాని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. విజయవాడ ఈస్ట్కి ఏం చేయలేదా సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత? డెవలప్మెంట్ పరంగా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ పరంగా చేశారు చేయలేదు అనే దానికంటే కూడా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచాలనే చిత్తశుద్ధి ఉండాలి. చంద్రబాబు గారు విజయవాడ నగరాన్ని రాజధానిగా అన్న తర్వాత అసలు మొత్తం పరిశీలన చేసి ముందు విజయవాడ నగరాన్ని హైదరాబాద్ నగరం ధీటుగా తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఒక క్రమంలో వెళ్ళారు. విజయవాడ నగరానికి చంద్రబాబు గారు వచ్చేటప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి 2014 అయ్యేనాటికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం విజయవాడ నగరమే ప్రధాన నగరంగా తీసుకోవాలని ఆయన మనసులో కనిపించిన తర్వాత వచ్చే పరిస్థితులు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగస్తులకి 5-6 నెలల జీతాలు బాకీలు ఉన్నాయి ఆయన వచ్చేనాటికి. కాంట్రాక్టులు ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళకి 4-5 సంవత్సరాల నుంచి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే విజయవాడ నగరానికి ఇక్కడ కట్టే శిస్తులు తప్ప ఎలాంటి ఆదాయం లేదు. అప్పులు 350 కోట్లు అప్పు ఉంది, ఆ వడ్డీలకే సరిపోతున్నాయి మనం కట్టి. డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఉండట్లేదు,
ఉద్యోగస్తుల జీతాలకి డబ్బులు ఉండట్లేదు. ఇక్కడ ఇంకోటి విజయవాడ నగరం ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన నగరాలు అంటే ఏంటి, రాష్ట్రానికి ఏమి బాధ్యత లేదు దీని మీద. ఆ జీతాలు వచ్చిన శిస్తుల్లో మనం కట్టే ప్రజలు కట్టే శిస్తుల్లో నుంచి ఆ మొత్తాన్ని జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా జీతాలు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాడుకోవాలి. కానీ ఇక్కడ వచ్చే శిస్తులు జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. శిస్తులు పెంచవచ్చు కదా మీరు అంటారు, ఇది కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రాంతం. గబ్బాలను పెంచగానే విపరీతమైన యాజిటేషన్ ప్రజల నుంచి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ఇబ్బందులు ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా విజయవాడ నగరాల్లో శిస్తులు పెంచడానికి ఆయన ఒప్పుకోలేదు. 5 సంవత్సరాలు అసలు శిస్తులే పెంచలేదు, ఆస్తి పన్ను 1 రూపాయి పెంచలేదు 5 సంవత్సరాల పాటు. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేకున్నా ప్రతి సంవత్సరం 300 నుంచి 500 కోట్ల రూపాయలు విజయవాడకు సపోర్ట్ చేశారు ఆయన. బడ్జెట్లు ఇచ్చి 350 కోట్లు ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరంలో ఇది రాజధాని చేశాం కాబట్టి ముందు విజయవాడ నగరాన్ని సెట్ చేయాలని చెప్పి 350 కోట్లు ఇచ్చారు. తర్వాత 2వ సంవత్సరం పుష్కరాలు కూడా కలిసి వచ్చినాయి కాబట్టి 465 కోట్లు ఇచ్చారు. 3వ సంవత్సరం ఇంకో 250 ఎంత ఇచ్చారు. 4వ సంవత్సరం కొంత ఇచ్చారు. అట్లా 5 సంవత్సరాలు కూడా బడ్జెట్లో విజయవాడ నగరాన్ని సపోర్ట్ చేస్తూ నిధులు కేటాయించారు. అది ఆ నిధులు కేటాయించడం వల్ల 2-3 సంవత్సరాలకే విజయవాడ నగరంలో ఎంప్లాయీ జీతాలు ప్రస్తుతానికి ఇచ్చేటట్టుగాను, 5 నెలలు బాకీలు తీర్చేయగా ప్రస్తుతానికి ఇచ్చేటట్టుగాను, కాంట్రాక్టుల బిల్లులు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటట్టుగాను అక్కడికి ఒక లైన్ చేశారు. తర్వాత ఫ్యూచర్లో కూడా విజయవాడ నగరానికి ఆర్థికపరమైన ఇబ్బందులు మాకేమిటంటే విశాఖపట్నం ఉంది, వాళ్ళకి ఇండస్ట్రీస్కి వాటర్ అమ్ముకుంటే 400 కోట్ల రూపాయలు వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మనకు అట్లాంటి ఇండస్ట్రీలు ఏమి లేవు. వాటరు మంచినీళ్ళని అమ్మితే వచ్చే ఆదాయాలకు ఇంకే ఆదాయాలు లేవు ప్రజలు కట్టిన శిస్తులు తప్ప. అలాంటిది ఆయన 5 సంవత్సరాలు సపోర్ట్ చేయటం వల్ల దీనికి ఒక లైన్కి వచ్చింది. దీన్ని శాశ్వత పరిష్కారం ఏంటని ఆలోచన చేసి రూల్కి విరుద్ధంగా అసెంబ్లీలో యాక్ట్ పెట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీ జీతాలు ఉన్నాయో ఆ జీతాలు గవర్నమెంటే భరించే విధంగా కార్పొరేషన్కి ఒక బర్డెన్ లేకుండా, సుమారు నాకు తెలిసి కరెక్ట్ అంక నేను చెప్పలేను కానీ 17-18 కోట్లు నెలకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 200 కోట్లు ఒక అటు ఇటుగా వస్తుంది. 200 కోట్లు లాభం వచ్చినట్టే కదా, దీనికి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ వచ్చినట్టే కదా. అది దానికి బదలాయించారు ఆయన. బదలాయించి వాళ్ళ జీతాలు ప్రభుత్వమే ఇవ్వటం, ప్రజలకి ఇక ప్రజల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అందువల్ల ప్రజల శిస్తులు ఇప్పుడు ఏదైనా ఒక రోడ్డు వేసినా ఏది వేసినా కూడా ప్రజలు కట్టి శిస్తుల ద్వారా వేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నీకు మీకు ఏమి చేయలేదంటానికి చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం 350, 250, 400 కోట్లు ఇచ్చారు కదా, నువ్వు 1 సంవత్సరం కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు గారు పెట్టినట్టే అంత పెట్టకపోయినా 150 కోట్లు అని పెట్టారు. అది ఈ రోజుకి డబ్బులు రాలేదు. దాంట్లో ఒకళ్ళిద్దరు కాంట్రాక్టులు చేస్తే వాళ్ళు బిల్లులు అప్లోడ్ చేస్తే నో అమౌంట్ నో శాంక్షన్ అని వస్తుంది. అట్లా కాంట్రాక్టులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు ఏదో జనరల్ ఫండ్లో తీసి ఇచ్చారు ఆ 2-3 కాంట్రాక్టులు. అది 150 కోట్లు 20 కోట్లు పనిచేశారు. పనిచేసినప్పుడు ఆ డబ్బులు రాలేదు, అది జరిగి మిగతా వాళ్ళు ఎవరు పనిచేయలేదు. అంటే 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో 1 రూపాయి రాలేదంటున్నారు, వాళ్ళేమో 650 కోట్లు 650 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఏదో ఒకటి 650 కోట్లు చేశారా చేయలేదు అనలేదు. అట్ అనుకుంటే మాది 2014-15లో 2,354.51 కోట్ల ఈ విజయవాడ మా తూర్పు నియోజకవర్గానికి అయిన అభివృద్ధి 2,354.51 కోట్ల ఎక్కడ, 650 కోట్లు ఎక్కడ లక్షలు మీరే గ్రహించుకోవాలి. ఎన్నో వంతు మేము కొత్త రోడ్లు ఫారం చేసాం. ఆ 1 రోడ్డు ఫారం చేసిన దాంట్లో 10వ వంతు లేదు వీళ్ళు చేసిన రోడ్లన్నీ కూడా. ఇప్పుడు కార్పొరేషన్ ఉండా లేకపోయినా, ఏది కార్పొరేటర్లు ఉండా లేకపోయినా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండా లేకపోయినా ప్రజలు కట్టే శిస్తుల ద్వారా వాళ్ళ నిబంధనల ప్రకారం చేసే పనుల ద్వారా ఈ మాత్రం రోడ్లు ఎవరైనా చేయగలుగుతారు. దానికి ఇది నేను చేశానని చెప్పి కొబ్బరికాయ కొట్టినాడు అలా రోడ్డు వేసినట్టంటే అది ఎవరైనా కొడతారు. కొబ్బరికాయ కొట్టాల్సిన నేను యాజ్ ఏ శాసనసభ్యుడిగా. ఆ డబ్బులు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచో లేదా ఇంకోటి జేబులో నుంచో రావట్లేదు. దాంట్లో ప్రతి పనికి నాకు బాధ్యత ఉంది, ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది, ఎంపీగా కేసీఆర్ నాయనగారికి బాధ్యత ఉంది. మాకు అది కనీసమైన పిలుపు లేకుండా వాళ్ళు ఇష్టం సార్ కొబ్బరికాయలు, సరే కొబ్బరికాయలు బ్యాచ్లే అనుకుంటున్నాం.
కొబ్బరికాయలు కొట్టుకునే బ్యాచ్లే. దాని గురించి మేము నైవూరుకున్నాం తప్పలేదు. అయ్యండి మేము ఇవ్వలేదు ఈ రోడ్డు ఏంటి ఈ రోడ్డు ఏంటి అని. దాంట్లో మీకు ఇంకోటి చెబుతున్నానండి, చంద్రబాబు గారు విజయవాడ మొత్తం సిమెంట్ రోడ్లు చేయాలని చెప్పి 1600 కోట్ల రూపాయలు ఒక బ్యాంకు లోన్ తీసుకుని విజయవాడ నగరానికి ఇచ్చారు. ఆయన డబ్బులు శాంక్షన్ అయినాయి, డబ్బులు వచ్చేసినాయి బ్యాంక్ నుంచి. దాని కాంట్రాక్ట్ టెండర్లు పిలిస్తే ఒక ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్ దాన్ని టెండర్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఫ్లైఓవర్ బిన్ సర్కిల్ ఫ్లైఓవర్ యువతల ఫ్లైఓవర్ కట్టారో ఆ బిల్ ఖాన్ అనేది ఒక కంపెనీ పేరు కూడా వెరైటీ నార్త్ ఇండియా టెండర్లు వేశారు. వాళ్ళు అన్నీ కూడా సర్వేలు చేసుకుని మొత్తం వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈలోపు గవర్నమెంట్ మారింది, వీళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఎక్కడైనా సరే 20% కంటే తక్కువ పనులైన శాంక్షన్లు ఏమంటే అన్నీ రద్దుపరచండి అని. దాంట్లో ఇది కూడా రద్దుపరిచారు. ఇవాళ ఆ డబ్బులు ఎక్కడ ఉండేవి తెలియదు, కానీ ఎక్కడ సిమెంట్ రోడ్డు మాత్రం విజయవాడలో పడలేదు. ఏదైనా ఒకటి చిన్న చిన్న డొంక రోడ్లు పడ్డాయంటే అక్కడ ఎవరుండా కమిషనర్ లేకపోయినా ఒక యాక్టింగ్ ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేనే వేసేస్తారు. దీనికి ఎవరో ఒక ఇన్ఛార్జి తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జే ఉండాలని లేదు, ఎమ్మెల్యే ఉండాలని లేదు. కార్పొరేషను కార్పొరేటర్ లేకుండా సంవత్సరాలు నడుస్తాయి కాదు. అప్పుడు రోడ్లు వేసారంటే కార్పొరేటర్ లేకపోతే రోడ్లు లేరా? సరే చెప్పుకోవడానికి ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి మాటలు తప్ప, అలా చూసుకుని 2014-15లో ఏ సోర్సు లేని రాష్ట్రం అనేకమైన ఇబ్బందులు పడి బోల్డ్ డబ్బులతో రాజధాని కట్టుకునే పరిస్థితి ఉండి ఆయన కూర్చోటం అక్కడ రూమ్ లేక బస్సులో కూర్చుని పరిపాలన చేసిన చంద్రబాబు గారు మరి 2354 కోట్ల 51 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చితేని ఇప్పుడు చెబుతున్నారు మీరు రోడ్లని. మీకు ఇన్ని సబ్జెక్ట్ మీరు కనుక్కున్నారు కదా, రిటైనింగ్ వాల్ గురించి ఆయన కనుక్కున్నారు. రక్షణ గోడ అనేది 35 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి 50% ఫినిష్ చేసింది మేము, మిగతా 50% ఇప్పుడు జరుగుతూ ఉంది వర్క్. మేము స్టార్ట్ చేసిన సంవత్సరన్నర కాలంలో 50% ఫినిష్ చేసాం. 4.7 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు మొత్తం పూర్తి చేసాము. తర్వాత ఆ స్టెప్ కంటిన్యూషన్గా చంద్రబాబు గారు మీకు ఇంకా చెప్పాలంటే, చంద్రబాబు గారు ఈ విజయవాడ నగరం మీద పుట్టిన శ్రద్ధ ఫస్ట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఫస్ట్ విజిట్లో ఫస్ట్ వెళ్ళింది అక్కడికి ఆయన కృష్ణా రివర్కే. రివర్కి వెళ్ళి ఈ గోడ దీని పరిస్థితి ఏంటి అధికారులతో మాట్లాడిన దానికోసమే. ఎందుకంటే ఆ రివర్ కూడా ఆయన దృష్టిలో ఉంది, రాజధానిలో ఈ రివర్ మంచినీళ్ళు హైదరాబాద్లో ఆయన చూశారు కదా మంచినీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడింది. దానికోసం కృష్ణా రివర్నో దేన్నో తీసుకురావాల్సి వచ్చింది హైదరాబాద్ నగరానికి. సో ఇక్కడ కృష్ణా రివర్ పక్కనే ఉంది కాబట్టి ముందు దీన్ని పరిశుభ్రపరచాలని చెప్పి ఈ రిటైనింగ్ వాల్ మొదలుపెట్టింది ఆయన. వాళ్ళకి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి పోస్టులో ఉండి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఈ వాల్ అనే ఆలోచన ఎవరు రాలేదు నాకే వచ్చింది అని చెప్పి అబద్ధాన్ని మీ బోటాళ్ళు చెప్పాలి ప్రజలకు. మేము కాదు, మేము చెప్తే రాజకీయంగా చెప్పినట్టు ఉంటుంది ఇదేంటి ఇంత అని. లేదా మీరు ఆ గోడ కట్టిన ప్రజల దగ్గరికి వెళ్ళి దానికి ఏదో వంకలు పెడతారు, నీళ్లు లీక్ అయినాయి ఏదో పెడతారు. అది అన్నిసార్లు కొత్తగా కట్టినప్పుడు దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రజలు అక్కడ కూడా వాళ్ళు కట్టిన దాంట్లో కూడా ఒక వరదకి నీళ్లు లీక్ అయినాయి. ఆ లీక్ అవ్వటం అంటే ఇటు నుంచి వెళ్ళే నీళ్లు వెళ్ళాలా అటు నుంచి నీళ్లు పాపాలా అవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు రన్నింగ్లో వచ్చే సాంకేతిక పరమైన ఇబ్బందులు. దాన్ని చూసి గోడ మీరు ఇంకోటి అడుగుతాను, మీరు ఈ గోడ ఎండ్ అయింది ఆ గోడ మొదలైంది ఒక బిట్ ఉంటుంది, ఆ బిట్కి వెళ్ళి మీరు కళ్ళతో చూడండి ఆ గోడ ఏమవాళ్ళకు ఉంటుంది ఈ గోడ ఏమవాళ్ళకు ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ ఎంత ఈ గోడకు ఉందో ఆ గోడ మీరు కళ్ళతో చెప్పేస్తారు. అక్కడ ఒక అడుగు అరడుగు నేనైతే కొలతేయలేదు, కొలతేసిన మేస్త్రులు చెబుతారు ఏంటంటే ఇది 2.5 అడుగులు ఉందండి అది 1.5 అడుగు ఉందంటారు. ఆ అడుగు అదేం నాసిగ్గా కట్టారు, నేను నా ఆళ్ళకి మళ్ళీ ఎడపెడ నా నోరు నా నాలుక నేను వాడినండి. అది ఇంజనీర్లు ఇది కట్టిన ఇంజనీర్లు వాళ్ళే, అది కట్టిన ఇంజనీర్లు వాళ్ళే. ఒక ఇది కట్టిన దాని మీద అనుభవంతో ఇంత స్ట్రెంగ్త్ అన ఇంత స్ట్రెంగ్త్ అవసరం లేదు, ఆ స్ట్రెంగ్త్ సరిపోద్దని కట్టారేమో. నేను దాంట్లో డెప్త్కి కూడా వెళ్ళాలి. చాలామంది వచ్చి ఏంటంటే ఇంత నాసిరకంగా ఉంది, రేపు ఇది పడితే మా మీద పడుతుంది కదా. మీ స్టేట్మెంట్ ఏమంటే నాకు టెక్నికల్ నేను ఇంజనీర్ని కాదు, నేను సైంటిస్ట్ని, నేను నాకు సైన్స్ గురించి చెప్పండి చెప్తా, దీని గురించి ఇక్కడ పనిచేసిన అధికారులు వాళ్ళే అక్కడ పనిచేసిన అధికారులు వాళ్ళే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన వాళ్ళు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే దీని మీద వచ్చిన అనుభవంతో అక్కడ తగ్గించి కట్టామండి బట్ ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు.
మరి వాళ్ళు నమ్ముకునే కదా మనం ముందుకెళ్ళొస్తుంది. అందుకని అది ఒకటి ఏది నిజమో మీరు వెరిఫై చేసుకుని వాళ్ళు మాట్లాడిన ఎంత నిజమో మీరు గమనించుకోండి. జగన్ ఈ ఐదేళ్ల పాలన మీద డెఫినెట్ గా మీకైతే వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. మరి జగన్ ని కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి, టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఏదో దేని గెలిచేస్తానని ఆయన అనుకుంటున్నాడని, ఇక్కడ నాకు 50,000 మెజార్టీ వస్తుంది నేను అనుకున్నాను, ఇది ఎవరు మనసుకు తోచిన వాళ్ళు అనుకుంటారు. మరి రిజల్ట్స్లో మీకు తెలిసిపోద్ది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నాకున్న 35 సంవత్సరాల అనుభవంలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు డిపాజిట్ రాలేదని నా యొక్క భావన. నేనేమి రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, బట్ అట్లాంటి ఏ 10 మందిని అడిగినా 9 మంది ఆయన నెగిటివ్గానే మాట్లాడుతున్నారు తప్ప ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాం. ఈవెన్ లబ్ధి పొందిన బెనిఫిషియర్స్ కూడా ఈ చేతి ఇచ్చాడు, ఈ చేతితో తిన్న తీసేసుకున్నాడండి ఏముందని. ఇవాళ మీరు చెప్పండి 33,000 మంది బాలికలు అదృశ్యం అయిపోయారని దానికి ఎందుకు సమాధానం చెప్పండి? ముఖ్యమంత్రి గారు బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఫ్లోర్లో అనౌన్స్ చేసింది కదా, పవన్ కళ్యాణ్ గారు అన్నారు 33,000 బాలికలు మాయమైపోయారని. మాకు ఇదేంటి ఇట్లా అంటాడు అని అనుకున్నాం. మరి వాళ్ళైతే పచ్చి బూతులు తిట్టారు ఆయన 2 రోజుల పాటు. మరి కేంద్రంలో ఒకసారి మంత్రులు వేసి 33,000 మంది బాలికలు అధికారిక లెక్కలు ఉన్నాయి మిస్ అయిపోయారు ఆంధ్ర రాష్ట్రానికి చాలా దురదృష్టకరం చెప్తే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ సీట్లో కూర్చునే హక్కు అర్హత ఉందంటారు మీరు? మీరు ఒక పౌరురాలుగా మీ జర్నలిస్టుగా కాదు పౌరురాలుగా చెప్పండి, 33,000 మంది బాలికలు కనిపించట్లేదంటే మిమ్మల్ని వాళ్ళ తల్లి కన్న తల్లిదండ్రులు ఎంత మనోవేదన పెడతాం? ఇప్పుడు అంతేకాదండి, 35 లక్షల మంది ఆయన సప్లై చేసిన మద్యం తాగి హాస్పిటల్ పాలయ్యారని చెబుతున్నారు లెక్కలు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మద్యం తాగిన వాళ్ళు లివర్లో పాడై ఇబ్బంది పడుతూ ఉన్నారు. 5 లక్షల మంది చచ్చిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉంది. సునామీ వస్తే 20,000 మంది చచ్చిపోతే మనందరం ముక్కులు మూసుకుని నోరు మూసుకుని ఇల్లు మూసుకుని ఎవరిని రానియకుండా ఒకరితో ఒకటి సంబంధం లేకుండా ఇంట్లో సొంత అన్నయ్య చచ్చిపోయాడంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు మనం బతికానే. ఇవాళ 5 లక్షల మంది చచ్చిపోతే బాధ్యత లేదా? ప్రజలకు బాధ్యత లేదా? పాలకులకు బాధ్యత లేదా? అది 33,000 మంది ఆడపిల్లలు మిస్ అవ్వటం అంటే ఏంటో అసలు మీరు ఆడపిల్లగా మీరు చెప్పండి. నిన్న ఒక టీవీలో ఏదో టీవీలో చూశాను, దుబాయ్లో ఒక ఆడపిల్లను పెడుతున్న హింస, రబ్బర్లతో కొడుతున్న హింస, ఆ పిల్లని చెయ్యట మెలుగులు తిప్పుతున్న హింస, ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు ఇక్కడుండి ఎంత కల్లోలు పడుతారో మీరు ఆలోచించండి. అలాంటి పరిస్థితులు కూడా కిమ్మనకుండా కూర్చుని అతను మరి పబ్జీ ఆడుకోవడం నేను చూడలేదు కానీ ఎవరేం చెప్పినా ఇది ఆడుకుంటూ కూర్చుంటే అంటారు, నేనైతే చూడాల ఆయన ఆడుకోవటం. మరి అదే కనీసం 33,000 మంది అని వాళ్ళు అనౌన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం 33,000 అంటే మాటల 3, 4, 5 అంటే అది కామన్ కూడా 33,000 బాలికలు అదృశ్యం ఇప్పుడు నేను ఏంటి దాని సమాధానం ఇవాళ వరకు చెప్పలేని పరిస్థితుంది అంటే ప్రజలు అంత పిచ్చాళ్ళని నేను అనుకోవట్లా. ఇప్పుడు పాలకుడికి సిగ్గు లేకపోతే ప్రజలకన్నా సిగ్గు ఉండాలని, ఓటేసి ప్రజలన్నా సిగ్గుపడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అతనికి సిగ్గు అనిపించట్లేదు, మరి అతను ఓటేసిన వాళ్ళన్నా సిగ్గుపడాలి, లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి పోతే పోయారు ఆడపిల్లలు వాళ్ళు ఉంటే అంత పుడితే అంత అనుకుంటే వేరే సంగతి నేను చెప్పలేను. సమాజం ఇవాళ ఇంతమంది చచ్చిపోయి ఎక్కడ చూసినా మీరు మోటార్ సైకిల్ బయట పెట్టి వచ్చి లోన్ కూర్చుని మోటార్ సైకిల్ పోద్ది రోడ్ల మీద అంతగా ఎక్కడ ఆంధ్రాలో. ఆంధ్రాలో మీకు ఆంధ్రాలో మీరు చుట్టాలంటే అడగండి ఎంతమంది మోటార్ సైకిల్ పోయింది. గంజాయితో ఇవాళ పేకలు ఆడపాలని ఇట్ట తలకాయ ఒకటి పట్టుకుని చా కాళ్ళు ఒకటి పట్టిన పేకలు ఇట్ట కోసి విజయవాడలో జరిగినాయి. పేకు కోస్తే ఒక మనిషి బతికుండగా పేకు ఏంటంటే ఆ నరకయాతను 5 నిమిషాలు 10 నిమిషాలు బతికుండా ఆ పిల్లలు నరకలేదు. వాడికేంటి, వాడికేం ఖర్చు లేదు, గంజాయి తగిన మొత్తులు అడిగేం తెలియలా. ఇప్పుడు నిన్న జరిగింది మా ఒకసారి ఇన్సిడెంట్, 15 రోజులు అయింది ఆ పాపకు పెళ్ళయ్యి, ఆ కొట్టుకెళ్ళి ఏదో తెచ్చుకుంటుంది, 4 కుర్రాళ్ళు ఎడాపేడ కింద పడేసి కొట్టి ఎందుకు రా నీకేంటి రా నాకు మాకి ఆ తర్వాత మొత్తు దిగిందో అడిగేమీ లేదు. ఆమె మీద లైంగిక వేధింపుల కోసం కూడా కొట్టింది కాదు, ఆ గంజాయి తాగిన దాంట్లో ఆడి నరనరాల్లో స్టిమ్యులేట్ అయిన ఎంజైమ్స్ ద్వారా పిచ్చితనం. ఇవన్నీ అసలు దిశ ఎక్కడ ఉంది అమ్మ, దిశ యాక్ట్ ఎక్కడ ఉంది, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఇంతమంది అమ్మాయిలు పోతుంటే అతను చెప్పుకోవడానికే తప్ప అతను చేసిన పనులు ఏది అతనికి తెలియదు, అవగాహన కూడా లేదు. ఇవాళ ఇదే నేను అంత జోక్ చేస్తా, ఏదో ఆయన డైరెక్ట్ మీటింగ్లోనే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి డిఫరెన్స్ తెలియని మాట్లాడాడు కదా, అట్లాగే ప్రహరీ గోడకేను రక్షణ గోడకి ఆయన డిఫరెన్స్ తెలియని ఆయన ఏం చెబుతాడు ఆ గోడకు నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చా. వాళ్ళకి ఏమో అనుభవం దాంట్లో, ఏదో స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు నమ్మే గతంలో నమ్మేశారు ఓట్లు వేశారు
అట్టగా నమ్మేసి ఓట్లు లేదు అని వీళ్ళు అనుకోవచ్చు. అందుకే వాళ్ళ పెద్ద సైకిల్ వీళ్ళ పిల్ల సైకిల్ అంది. వాళ్ళ సైకిల్ అనే మాట ఆడ మనుషులు కూడా అంటున్నారుగా. అంటే ఇదంతా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా విషయాలు తెలుస్తూ ఉంటాయి సార్. అంటే మీరంటే సోషల్ మీడియా వాడట్లేరు, మాకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఊర్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళందరూ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఇంటికి వచ్చి మాకు అన్ని ఇస్తున్నారు. ఓకే, అది నాకు తెలియదు అమ్మా. నేను ఎందుకంటే నేను నాకు ప్రజలు ఇచ్చిన ఉద్యోగం యరబ్బన్లో ఎమ్మెల్యే. నేను ఎప్పుడు రూరల్ ఏరియా పక్క డివిజన్ పక్క నియోజకవర్గం నన్ను ఏదైనా గెస్ట్ కరమ్మని నేను రానంటాను. అధికారంలోకి రావాలి అని అంటే రూరల్ నుంచి కూడా, అది రూరల్ నుంచి కూడా నేను చెబుతున్నా కదా. నేను ఇందాక అన్నాను డిపాజిట్లు పోయే చాలా మంది మీకు ఎమ్మెల్యే రేపు కనపడతారు అన్నాను. ఎమ్మెల్యే పదవులు ఉండి ఎలక్షన్ వెళ్ళి చాలా మంది డిపాజిట్లు పోయిన వాళ్ళు కనపడతారు. 1994 ఎలక్షన్ నేను చూశాను, అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా అయ్యాను. ఆ రోజున మ్యాండేట్ వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. అది పెద్ద పెద్ద స్టాల్ వాళ్ళు అందరూ ఓడిపోయారు ఆ రోజున. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. సో అలాంటి పరిస్థితి ఏర్పడుద్దాం. అంటే రూరల్ లేదు, టౌన్ లేదు, అన్నీ ఒకే రకంగా ఉంది. ఏ వ్యక్తి ఇతను బ్రహ్మాండం అని అతను చెప్పుకోవడం తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పట్లేదు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తారు. వాళ్ళందరికీ ఒక ఆశ ఉంది, అదేదో అంటున్నాడు కదా వాలంటీర్ల ద్వారా వెళ్ళి వాళ్ళందరూ ఓట్లు ఎత్తి గెలవకపోతామని ఆశ ఉంది. ఆ ఆశ డిపాజిట్ పోయేవాడు కూడా ఉంటుంది. డిపాజిట్ పోయేవాళ్ళు చాలామంది. ఇది ప్రజాస్వామ్యంలో మన ఎలక్షన్లో ఉన్న బ్యూటీనెస్. వాడికి ఒక పక్కన డిపాజిట్ రేపు రిజల్ట్స్ పోద్ది, కానీ వాడు ఖచ్చితంగా వాళ్ళు ముఖం చూసిన వాళ్ళందరూ నవ్వుతారు, రిసీవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నాకు వేసారు అనుకుంటారు. నేను కూడా పోటీలు ఉండాలనే భావన వాళ్ళకు ఉంటుంది. అందువలన ఎవరు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు ఇటాకే చెప్పుకుంటూ ఉంటారు, రేపు ఓడిపోతున్నారు. ఇంకా ఎందుకు ఒక పక్కన గాలి తెలుస్తున్న మారుద్ది మారుద్ది అంటుంటారు. మీరు చర్చల్లో మీరే పెడుతుంటారు కదా టీవీ చర్చల్లో, ఇంకా 5-20 కదా, ఇంకా 70 రావాలి కదా అంటుంటారు. సో అది దాని గురించి మనం అంటే అలా అంటున్నారు. కానీ ఇంకో పక్క మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించిన మాట వాస్తవం, వ్యతిరేకించిన మాట వాస్తవం. బీజేపీతో బీజేపీకి వాళ్ళు గతంలో నాకు తెలిసి 16% ఉండేది. వాళ్ళు సింగిల్గా పోటీ చేసి 2-3 ఎంపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, మా కొన్ని ఎమ్మెల్యేలుగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి 100 కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి. వాళ్ళు 2014లో ఈ దీనికి అన్యాయం చేశారనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క రాక్షసుడి కంటే వాళ్ళు బెటరు. ఇతను రాక్షసత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతనికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు. ఎడబెడ మీ విలేకరునే అట్టబడి కొట్టిన విధానం, అది సీన్ చూసి మీరు ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి? అసలు మనిషి చచ్చిపోతే ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక విలేకరు. ఇప్పుడు మనలాగా ఒక ఎంప్లాయీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధి కూడా ఏదైనా ప్రాణం పోతే ఆ కుటుంబానికి మళ్ళీ ఆ మనిషి లాంటి సహాయం చేసే దొరుకుతాడు ఆ కుటుంబానికి? అసలు ఏంటి అది? అక్కడ ఫోటోలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకునే దానికి అబ్జెక్షన్ ఏంటి? ఒక లారీ ఒక బస్సు డ్రైవర్ని హార్న్ కొట్టాడని చెప్పి నెల్లూరులో కింద పడేసి ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే సీన్లు చూసి అలాంటి ప్రవర్తన అంతకుముందు చూసాము ఎప్పుడన్నా? మరి అలాంటి ప్రవర్తనలు నిన్న పెద్ద స్కామ్ బయట పెడితే మర్నాడు ఆయనకి మంత్రి ఇచ్చాడు ఈయన. మా అంబటి రాంబాబు గారు ఏదో ఒక వీడియో ఇది వస్తే ఆ మర్నాడు పెద్ద మంత్రి ఇచ్చాడు ఆయన. ఆయన తత్వం అది, వికృతమైన తత్వం అది. అదే మా చంద్రబాబు గారు అసలు సాక్షి పేపర్లో ఏదో న్యూస్ వచ్చినా తెల్లారి ఫోన్ చేసి ఏంటి అట్ట వచ్చింది, ఏం జరిగింది, ఏం తప్పు జరిగిందా అని ఫోన్ చేసి అడుగుతారు ఎమ్మెల్యేలు. ఆయన ఇతనేమో బ్రహ్మాండం ఓకే ఓకే అంటాడు ఈయన. సో ఇది ఇతను పరిపాలనకి పనికిరాడమ్మ. ఇది కామన్ సెన్స్ అమ్మా. ఇప్పుడు ఎక్కడోసారి కొన్ని సీన్లు చూస్తాం కదా, ఇప్పుడు కనీసం స్పందించాలి కదా. 33,000 దేశమంతా ఎందుకు కదా, ప్రపంచం అంతా ఎందుకు కదా, 33 దాని మీద స్పందించాలి కదా. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాలి కదా. మరి అది స్పందించలేదంటే నీకు అతను అతను పనికిరాని వ్యక్తి అనేది నా ఉద్దేశం. ఓకే, సో అంటే ఇంకొక మాట, బీజేపీ ఇండైరెక్ట్గా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం వైసీపీకి సపోర్ట్ చేస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకుంది అనేది వినిపిస్తుంది. ఏదైనా మేము ఒక నమ్మకంతో వెళ్తున్నామమ్మా. 6 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ బీజేపీకి ఇచ్చే 6 అసెంబ్లీలు? అంటే ఎలయన్స్లో ఎప్పుడు కూడా మీరు అనుకున్నంత వీక్గానే జరగదు, మేము అనుకున్నంత స్ట్రాంగ్గా. పోయినసారి కూడా 12 అని తీసి 4 గెలిచారండి. మేమేమో చాలామంది గెలిచాము, 4 గెలిచారు. సరే గెలుపు ఓటముల గురించి ఖచ్చితంగా బీజేపీ కాబట్టి
వాళ్ళ మీద నెగిటివ్ అన్నమాట వాస్తవం. వాళ్ళు కొన్ని పనులు చేయాల్సిన పనులు చేయలేదనే భావన ఉంది. రిజల్ట్స్ ఎట్లా వచ్చిందో చూడాలి తప్ప, కొంచెం పోలీస్ వ్యవస్థలో మార్పు వస్తుంది అనేది మాకు ఒక ఆలోచన ఉంది. పోయినసారి కూడా మా మీద కోపంతో ఉన్న సిఎస్ని తీసేశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్న డీజీపీని తీసేశారు, వాళ్ళు ఎవరినో వేసారు. అంటే కొంచెం ఇబ్బంది పెట్టగల శక్తి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని పెడతారా మమ్మల్ని పెడతారా అనేది ప్రజలే చూస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి సరే తాత్కాలికంగా మేము లాభపడినా ఇబ్బంది పడినా ప్రజలు ఉన్న ఫ్యాక్టు తెలుసుకుంటారనేది మా అభిప్రాయం. ఓకే, సో ఫైనల్లీ విజయవాడ ఈస్ట్ ప్రజలకు ఏం చెప్తారు? మళ్ళీ మీరు మీరే గెలుస్తారా లేదా అవినాష్ గారికి సరి అమ్మా? ఇక్కడ విజయవాడ ఈస్ట్లో నేను చెబుతున్నాను, గద్దేరామన్ అవసరం లేదమ్మా గెలవటానికి. గద్దేరామన్ అవసరంలా, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ అవినాష్ గారే క్యాండిడేట్ అయితే ఇక్కడ ఎవరేసినా గెలుస్తారు. ఒక అసలు ఎవరికి తెలియని మనిషి వేసినా గెలుస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. విజయవాడ గతంలో 30-40 ఏళ్ళ నాడు జరిగింది, రంగా గారిని హత్య చేసింది ఎవరో విజయవాడ ప్రజలందరికీ తెలుసు. అది కోర్టు నిర్ణయం చేయకపోయినా లేదా కోర్టు అది కొట్టేసినా అది వేరే సంగతి, ప్రజలు తెలుసు. సినిమాలో కనుక చంపిన వాళ్ళు ఎవరో కనకదుర్గమ్మ తెలుసు, విజయవాడ ప్రజలు తెలుసు అని వదిలేశాడే ఆయన డైరెక్టర్ గారు. అంటే తెలుసు ఇక్కడ ఉన్న సామాజిక, విజయవాడ తూర్పు చెప్తుంది ఇక్కడ సామాజిక పరమైన పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ క్యాస్ట్లు ఏ క్యాస్ట్లు ఉన్నాయి ఆ పరిస్థితులు కానీ, ఇప్పుడున్న ఈ రూలింగ్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, అవతల క్యాండిడేట్కున్న పరపతి కానీ, అది మైనస్ ఉందా ప్లస్ ఉందా నానబడితే నేను చెప్పను. ఒక వ్యక్తిని నేను కించి పర్సన్ నాకు ఇష్టం లేదు, అది మీరు అర్థం చేసుకోరు. అతనికున్న పరపతి కానీ చూస్తే విజయవాడ ఇష్టం, నేను అవసరం లేదు గెలవటానికి. ఎవరు మీ ఇష్టం, మీరు ఎవరిని తెచ్చిపెట్టినా మీరు వచ్చి నిలబడినా గెలిచేస్తారు. అవినాష్ పైన 100% అక్కడ ఏంటి తెలుగుదేశం పార్టీ చూస్తారు. అక్కడ ఆ పార్టీలో అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేరేంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ తో పాటు ఆయన కూడా చూస్తారు. వాళ్ళకి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రని ప్రజలు అర్థం చేసుకుని ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మీరు గ్రహించగలరు, నేను గ్రహించగలరు. అది ఆ క్యాండిడేట్ కాబట్టి వేరే క్యాండిడేట్ అయితే మళ్ళీ లెక్కలు వేరే వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ రిజల్ట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.